ఇన్కమ్ టాక్స్ చెల్లించే ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పాలి ఎందుకంటే పన్నులు చెల్లించే వాళ్ళకి ఒక రకంగా ఊరటనిచ్చే అంశమే ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే ఇప్పటికే లాక్డౌన్ నేపథ్యంలో కరోనా నేపథ్యంలో ఈ ట్యాక్స్ కట్టడానికి చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న మాట మాత్రం ఖచ్చితంగా వాస్తవమే ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది రెండు వేల పంతొమ్మిది అలాగే రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే గడువు నవంబర్ ముప్పైవ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆదాయ పన్ను శాఖ ఒక కీలక ప్రకటన విడుదల చేసింది రెండు రోజుల క్రితమే ఐటీ రిటర్న్స్ గడువు ఈ నెల ముప్పై ఒకటి వరకు పెంచుతూ ప్రకటించడం తాజాగా దాన్ని ఇప్పుడు మరో నాలుగు నెలలు అవకాశం ఇవ్వడం నిజంగా ఒక అతిపెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి అంటే టీడీఎస్ అలాగే టీసీఎస్ సర్టిఫికెట్లను జారీ చేసేందుకు ఆఖరి తా తేదీని కూడా ఐటీ శాఖ ఆగస్టు పదిహేనవ తేదీ వరకు పెంచింది ప్రస్తుతం కరోనా పరిస్థితుల దృష్ట్యా లాక్డౌన్ నేపథ్యంలో నవంబర్ ముప్పై వరకు ఈ రిటర్న్స్ దాఖలు చేస్తూ అవకాశం కల్పించడం నిజంగా ఐటీ శాఖ మంచి అవకాశం ఇచ్చింది ట్యాక్స్ పేయర్స్కి అనేది ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నప్పుడు హౌసింగ్ లోన్లు అలాగే ఈ లైఫ్ ఇన్సూరెన్స్ జీవిత బీమా లేదంటే పీపీఎఫ్ ఇతర ఏవైతే ఉంటాయో ఆ మినహాయింపులన్నీ కూడా క్లైమ్ చేసుకునే ఒక వెసులుబాటు ఉంటుంది కాబట్టి అది అందరికీ తెలిసిన విషయమే అది కూడా ఈ నెల ముప్పై ఒకటో తేదీ దాకా చేసిన అన్ని రకాల మ మదుపులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రిటర్న్లో క్లైమ్ చేసుకోవచ్చు అనేది కూడా తాజాగా ఆదాయ పన్ను శాఖ వెల్లడించిన ఒక ప్రకటన అనమాట నిజంగా ఇది ఈ ట్యాక్స్ పేయర్స్ అందరికీ ఒక శుభవార్తనే చెప్పాలి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందును దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంది అనేది కూడా ఆర్థిక నిపుణులు చెబుతున్నమాట గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి